నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దుర్గ తెలుగు టెక్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సతీష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కెమెరా రివ్యూ చేద్దాం, జియోని A1. చూడొచ్చు మీరు, నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది మనకి. నేను ఎటువంటి మైక్రోఫోన్ యూజ్ చేయట్లేదు. చూడొచ్చు మీరు ఇక్కడ కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా నుంచి నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. నేను సన్కి ఆపోజిట్లో ఉన్నాను, బ్యాక్లో ఉన్నాను. ఇప్పుడు ఆపోజిట్కి తిరుగుతాను. చూడొచ్చు మీరు ఇక్కడ అయితే కలర్స్ అనేవి ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతున్నాయి, అన్నీ మనకి బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూద్దాం. మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసి చూస్తాను మనకి ఎలా పనిచేస్తుందో. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేయగానే మనకి ఇమేజ్ వచ్చేసి బాగా క్లోజర్గా కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగానే పనిచేస్తుంది మనకి. ఫ్రేమింగ్ కానీ బ్లర్ అవటం కానీ అలాంటివి ఏం లేవు మనకి. ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ఇలా చూసుకున్నట్టు వైడ్ యాంగిల్ కనిపిస్తుంది మనకి. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫ్ చేసింటే, ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు వైడ్ యాంగిల్ కనిపిస్తుంది. అదే ఆన్ చేసినట్టయితే క్లోజర్గా కనిపిస్తుంది. సో మీరు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫ్ చేసి చూడటమే, తీసుకోవటమే బెటర్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది ఫ్రంట్ కెమెరా అయితే. ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది జియోని A1 బ్యాక్ కెమెరా. చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది మనకి. బ్యాక్ వచ్చేసి 13 MP ఉంటుంది, f2.4తో లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఉంటుంది, ఇది f2.0తో వస్తుంది మనకి. చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా అయితే ఇలా ఉంటుంది మనకి. ప్రజెంట్ నేను వాక్ చేస్తూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా ఉందనేది చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా. ఫ్రెండ్స్, ఇది కెమెరా రివ్యూ. అయితే మీకు కొన్ని ఇండోర్ అవుట్డోర్ కండిషన్లో నేను తీసిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు. వీడియోలో మీకు కెమెరా గురించి మొత్తం ఇందులో ఏవే ఆప్షన్స్ ఇచ్చాడు, కెమెరాలో ఏవే ఆప్షన్స్ ఇచ్చాడు, ఏవేమి సీనరీస్ కానీ పోర్ట్రేట్ మోడ్స్ కానీ ఎలా ఎలా తీసుకోవాలనేవి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఇక్కడ మనకి కెమెరా మెనూకి వెళ్దాం. మనం ఫస్ట్ వచ్చేసి కెమెరాలో ఎలా కనిపిస్తుంది మనకి, దేనికి అది ఇండివిజువల్గా ఉంటుంది. నైట్ మోడ్ ఉంది, ప్రొఫెషనల్ మోడ్ ఉంది, టైమ్ ఎలా ఆప్షన్ ఉంది, స్లో మోషన్ ఉంది, స్మార్ట్ సీన్ ఉంది, టెక్స్ట్ రికగ్నైజేషన్ ఉంది. ఇది వచ్చేసి GIF మోడ్ మనం ఏదైనా ఒక వీడియో తీసి దాన్ని కొన్ని ఫ్రేములకు మార్చుకొని GIF-లోకి కన్వర్ట్ చేస్తుంది మనకి. ఇది పిక్ నోట్ అని ఉంది. మనం ఏదైనా ఫోటోని కానీ ఒక టెక్స్ట్ని కానీ తీసుకున్నట్టయితే ఒక బోర్డు ఉంటాయి కదా, క్లిప్ బోర్డులు, మనం ఒక వాల్కి పిక్ చేస్తాం, అలాంటి వాటిని రికగ్నైజేషన్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్మార్ట్ స్కాన్ అని ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఏమన్నా షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బార్కోడ్ స్కానర్ ఉంటుంది కదా, దానిలాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 3 ఫోటో ఉంది. దాన్ని చూసుకున్నట్టయితే ఒక సెల్ఫీ లాంటిది ఏమన్నా సంథింగ్, మీరు ఏమన్నా ఒకేషన్స్ కానీ ఏమన్నా ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ అవుతుంది మనకి, మనం ఏ మూడ్లో ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి తెలియపరచచ్చు. ఇది కార్డ్ స్కానర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు కార్డ్ స్కానర్ ఉంది. ఇది వచ్చేసి మనకి కార్డ్ స్కానింగ్కి అంటే విసిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని మనం స్కాన్ చేయొచ్చు. అంటే అందులో ఉన్న డేటా కానీ ఏమన్నా బార్కోడ్ కానీ ఉంటే మనకి రికగ్నైజ్ చేస్తుంది, ట్రాన్స్లేషన్ ఉంది. అయితే మనం ఏదైనా లాంగ్వేజ్ని దాన్ని స్కాన్ చేస్తే అది మనకి నచ్చిన విధంగా అంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి మార్చచ్చు ఈ ఆప్షన్ ద్వారా. గ్రూప్ సెల్ఫీ అని ఉంది, గ్రూప్ సెల్ఫీ ద్వారా మనం గ్రూప్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవి అయితే మనకి మెనూలో వచ్చిన ఆప్షన్స్. చూడొచ్చు ఇక్కడ అయితే ఇక్కడ పైన ఇక్కడ ఫ్లాష్ ఇచ్చాడు, ఆటో అని ఉంది, ఆన్ అని ఉంది, ఆఫ్ అని ఉంది. చూడొచ్చు ఇక్కడ మనం ఈ స్విచ్ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా నుంచి స్విచ్ అవ్వచ్చు మనం. చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ కెమెరా నుంచి స్విచ్ అవ్వచ్చు ఇలాగా మనం. HDR మోడ్ ఇచ్చాడు, HDR ఆఫ్ అన్న ఉంది, ఆటోలో పెట్టుకోవచ్చు మనం. స్నాప్ మీకు చూపిస్తాను ఇలాగా ఆటోలో ఉంది ప్రజెంట్, ఇలా ఉంది మనకి. HDR ఆన్ చేసి ఒక ఫోటో తీస్తాను ఫ్రెండ్స్ మీకోసం. HDR ఇక్కడ HDR ఆఫ్ చేసింది ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఇక్కడ ఇదొక ఫోటో తీసాను.
ఇవి మనకైతే ఇచ్చిన ఆప్షన్స్. ఇక్కడైతే మనం చూద్దాం, స్విచ్ చేసి ఎలా ఉంటుంది మనకి, ఏ మోడ్లో కంటే అది స్పియా అని, మెమరీ అని, ట్రాన్స్ఫర్ అని, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో మనం ఫోటో అయితే తీసుకోవచ్చు. ఇది గ్రే కలర్లో ఉంది, ఇంకా వచ్చేసి యాష్ గ్రే ఉంది, మాయర్ అని ఉంది, బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు, కంప్లీట్ బ్లూయిష్ కనిపిస్తుంది. ఇది ఒక మోడ్ ఉంటుంది మనకి, మన సోఫ్నీ అని ఉంది, ప్లెయిన్ అని ఉంది, నార్మల్గా ఉంటుంది మనకి, ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఇది నన్ను ఉంది, నార్మల్ మోడ్ ఇది నన్ను, ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా. మ్యాబ్రో ఉంది, కొంచెం ఈ కలర్ వచ్చేసి కొంచెం గ్రీనిష్ అండ్ థిక్ కలర్స్లో మనకు కనిపిస్తున్నాయి. బాగుంది కలర్ చూడటానికి, ఇది ఇన్స్టెంట్గా కలర్ ఉంది. చూడొచ్చు మీరు ప్రతి ఒక్క ఆప్షన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ స్పియా ఉంది, కొంచెం బాగా గ్రీన్గా వింటేజ్ అనేది చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది కెమెరాలో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి మనకి ఇచ్చింది. చాలా సెట్టింగ్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, క్యాప్చర్ మోడ్ ఉంది. అంటే ఈ దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే, మొబైల్ మీద టచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే ఫోటో వస్తుంది. చూపిస్తాను మీకు ఇక్కడ, నార్మల్ అంటే నార్మల్గా ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది, లేదా టచ్ మోడ్లో పెట్టామంటే ఇలా వస్తుంది మనకి. ఒకసారి ఇలా టచ్ చేయగానే ఫోటో పడిపోతుంది మనకి. సో ఇది దీనివల్ల యూజ్ అయితే ఆ మోడ్ వల్ల కౌంట్ డౌన్ ఉంది, మనం దీన్ని టైం సెట్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో తీసి చూపిస్తాను మీకు, 2 సెకండ్స్లో పెడతాను. చూడొచ్చు మీకు, నేను ఆల్రెడీ ఇప్పుడు ఆన్ చేశాను. చూడొచ్చు మీరు 2 సెకండ్స్ 1 అని నెంబర్ పడుతుంది కదా, చూసారు కదా, స్నాప్ తీసుకుంది. సో అది ఆ మోడ్ వచ్చేసి. గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి, దీనివల్ల ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకి గ్రిడ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. సో ఆ గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇది దానివల్ల యూజ్ అయితే ఆఫ్ చేద్దాం. సో ఈ లెవెల్ మీటర్ అంటే మనం కెమెరాని కరెక్ట్గా తీస్తున్నావా లేదా అనేది, మీటరింగ్ అనేది మనకి చూస్ చేస్తుంది, కరెక్ట్గా అది తెలియపరుస్తుంది. ఇది మనకైతే చూడొచ్చు ఇక్కడ జియో ట్యాగింగ్ అంటే, అయితే ఇదైతే మనకి GPSని సూచిస్తుంది, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఏరియాని లొకేట్ చేసి దాన్ని ఆ ఫోటోని ట్యాగ్ చేస్తుంది దానికి. ఇది దీనివల్ల యూజ్ అయితే మంచి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ యాంటీ బ్యాండింగ్ ఉంది, మన ఫోటో యొక్క నాయిస్ రేంజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ దీంట్లో దీని మీద బేస్ అయి ఉంటుంది. వాల్యూమ్ పీస్ ఉంది, ఇది ఏ పర్పస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, షూటింగ్కా లేదా జూమ్ చేసుకోవడానికా వాల్యూమ్కా అనేది ఇందులో ఉంటుంది. సౌండ్ అనేది ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం. పిక్చర్ సైజ్ అని ఉంది ఫ్రెండ్స్, మనం ఇక్కడ 5 MP నుంచి 13 MP వరకు ఉంది, అండ్ 13 MP వరకు పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది కెమెరా అయితే, టోటల్ ఆప్షన్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది జియోని ఏమన్న యొక్క కెమెరా రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని సబ్మిట్ చేయండి. ఇలాగే మీకోసం ఎన్నెన్నో వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ జియోని ఏమన్న యొక్క అన్బాక్సింగ్ వీడియో మీకోసం చేశాను, అది కనుక మీరు కనుక చూడకపోయినట్లయితే కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.